ఒరేయ్ హాయిగా పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసుకోక. పిల్లలు కాన్వెంట్ లో ఎందుకు రై గోవాలంతా? ఈ పిల్లలతో మనకు వర్కౌట్ అవ్వదు కానీ ఛాలెంజర్ గెలించలేం ఎందుకు? క్యాన్సిల్ చేసేయ్. మనం లేడీస్, ఆ క్రిమినల్స్ తో మనకి చాలా రిస్క్. ఈ రోజు నీ అదృష్టం బాగుండి గండం గడిచింది, లేకపోతే ఏం జరుగుండేదో. తలుచుకుంటేనే భయం వేస్తుంది. సరే బావా, ఒకసారి అమ్మకి ఫోన్ చేయి. ఓకే, నేను డ్రాప్ అయిపోతా, అతనికి కాల్ చేయి. సారీ అండి, ఏవో అనుకున్నాను గానీ పోలీస్ స్టేషన్ వేరు, కాన్వెంట్ వేరు, అందుకే నేను డెసిషన్ తీసుకున్నా, ఈ ఛాలెంజ్ నుంచి విత్డ్రా అవుతున్నా. నేను సేమ్ టు సేమ్ అండి. క్రిమినల్స్ ని హ్యాండిల్ చేయడం వేరు, చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం వేరు. అబ్బాబా, ఒక్క రోజులో చుక్కలు చూపించారంటే నమ్మండి. అందుకే నేను ఒక డిసిషన్ తీసుకున్నా, ఈ ఛాలెంజ్ నుంచి విత్డ్రా అయిపోతున్నా. అనుకున్నాను కదండి, కానీ ఇప్పుడే నా డిసిషన్ చేంజ్ చేసుకున్నానండి. అదేంటి? అయ్యి బాబోయ్, ఇంత అందాన్ని ఎవరైనా వదులుకుంటారండి? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఈ ఛాలెంజ్ లో నేను గెలవాలిగా. అందుకే ఛాలెంజ్ ఛాలెంజ్. అయితే వినండి, నేను మళ్ళీ డిసిషన్ మార్చుకుంటాను. అయ్యి బాబోయ్, నీ మొహం చూస్తుంటే ఒళ్ళు వండుతుంది. అవునా? ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తా, నీ ఇంటి పేరు మారుస్తా. నో, నేనే గెలుస్తా, నీ ఒంటి పొగరు అణుస్తా. ఐ విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. విష్ యు వర్స్ట్ ఆఫ్ లక్. చూద్దాం చూద్దాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీ లక్ష్మీ మ్యామ్ చెప్తే వింటారు కదా? ఆ ప్లేస్ లో నేను వచ్చాను కదా, నేను చెప్తే కూడా వినాలి కదా. ఎందుకు వినాలి? మా లక్ష్మీ మేడం మంచిగా లెసన్స్ చెప్తారు, మీరు చెప్తారా? అంతకంటే మంచిగా చెప్తాను. మీకు మా సబ్జెక్ట్ తెలుసా? మా సిలబస్ తెలుసా? మీకు ఫిజిక్స్ వచ్చా? న్యూటన్ లా ఏంటి? వెట్టిన జామ డే ఇయర్ లో వచ్చింది. వందే మాత్రం చెప్పు. బాబాడే ఎంత పేరు ప్లేస్ ఆడతారు? ఏన వాళ్ళు పొడు ఎంత? మీకు క్రికెట్ తెలుసా? ఇవన్నీ వద్దు సార్, జానీ జానీ ఎస్ పాపా అని చెప్పండి. మేడం గారు అర్జెంట్ గా రమ్మన్నారట మాట్లాడేటండి. నువ్వు డ్రామాలు బాగా ఆడతావట కదా. డ్రామాల్లో మాది చాలా పెద్ద పేరండి బాబు. మా ఇంటి నిండా నందులే, నందులు దొడ్డి. అయితే రేపు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎల్టీటీఈ సభ్యుడిగా యాక్ట్ చేయాలి. ఎల్టీటీఈ అంటారటండి? రేపిచ్చుగా కూడా రెడీ అంటున్నారు కదా, వచ్చేస్తాను. నేను నిన్ను షూట్ చేయగానే నువ్వు చచ్చిపోవాలి. అంటే షూటింగ్ అంటే మరి టెన్షన్ కదా అది. అవి డమ్మీ బుల్లెట్లేనయ్యా. డమ్మీ బుల్లెట్ అయితే బ్లడ్ ఏ ఉండదు కదా. ఓకేనండి. ఓకే. తమిళ మాట్లాడుతున్నాడు, ఎల్టీటీ ఎవడో ఉన్నాడన్నా. ఎవరు నువ్వు? మహమ్మద్ బాషా రిపోర్టింగ్ మేడం, ఫ్రమ్ బర్కత్పుర పోలీస్ స్టేషన్ మేడం. ఇక్కడ జైన్ అవడానికి వచ్చాను మేడం. అందరూ సెల్లోకి వెళ్ళండి, సెల్లోకి వెళ్ళండి. వెళ్ళకపోతే అమ్మా ఏం సార్ అలా పడుతున్నావు తెలియమా? ఏయ్, వీణ్ణి మీలో ఎవరు చంపారు? మీరు చంపి మా మీద ఎందుకు ఇస్తున్నారు మేడం? రాజారాం, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. మర్డర్ కేసు పెట్టి వీళ్ళందరికీ ఉరిశిక్ష పడేలా చేద్దాం. ప్లీజ్ మేడం, మేడం క్షమించు మేడం, ఉరిశిక్షొద్దు మేడం. మీరు జైల్లో పెట్టినా పర్వాలేదు మేడం, పిల్లలు కాదు మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏమ్రా శవం దాక్కుతుంది ఏమ్రా? ఏయ్ సార్, నమస్కారం సార్.